పోలీసులు ఇచ్చే సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, అలాగే శాంతి భద్రతలకు సహకరించాలని, ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ అమలు చేయాలని దరూరసే రాము తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళిపై పోలీస్ కళా బృందం చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దరూరసే రాము మాట్లాడుతూ, దరూర్ మండల కేంద్రంలోని వైఎస్ఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కళా బృందం అవగాహన ప్రచారంలో ప్రజలకు రక్షణ శాంతి భద్రత పరిరక్షణకు పోలీస్ శాఖ అనుక్షణం పనిచేస్తుందని అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రచారంలో భాగంగా దరూర్ మండలానికి వచ్చిన రథాన్ని దరూర్ మండల ఎస్ఐ రాము ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. జాతీయ ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని అమల్లోకి తెచ్చిందని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు చాలా కీలకమని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని వారు సూచించారు. ప్రజలు వారి ఓటు హక్కును, ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించిన, అతిక్రమించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పోలీస్ వారి సూచనలను తప్పకుండా పాటించాలని ఎస్ఐ రాము అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళా బృందం బొట్టు శ్రీను, హనుమంతు, కృష్ణ, నరసింహ, గోపి, షీటిం, వాణి, దివ్య తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీ అందరూ ఎలాంటి నిర్భయంగా ఇంకొకటి ఊర్లో ఎలక్షన్స్ వచ్చినాయంటే సమస్య ఏంటంటే అక్కడ మందు వంచుతున్నారు, అక్కడ డబ్బు వంచుతున్నారని రూమర్స్ అవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు పోయి వాటి మీద అటాక్ చేయడం కంటే మీరు అటాక్ చేస్తే ఏమవుతుంది, నా మీద వ్యక్తిగత ద్వేషంతో వచ్చి నా మీద దాడి చేసింది అంటాడు. కాబట్టి మీరు చేస్తే తప్పు అవుతుంది, నేరం అవుతుంది. అదే మాకు సమాచారం ఇచ్చి మా ద్వారా చేపించింది అనుకో. దరూరు సెంటర్లో వివిధ సామాజిక సమస్యల మీద మా డీజీ గారి ఆదేశాల మేరకు మా ప్రియతమ ఎస్పీ గారు దరూర్ సెంటర్ దరూర్లో ఉన్నటువంటి సామాజిక సమస్యల మీద ఒక కళాజాత బృందాన్ని అవగాహన కోసం పంపడం జరిగింది. ఈ కళాజాత బృందం బాల్య వివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థ, అదేవిధంగా ఈవ్ టీజింగు, షీటీము, ఫేస్బుక్, వాట్సాప్లలో చేసే అసత్య ప్రచారాల గురించి వీరికి క్షుణ్ణంగా వివరించడమే కాకుండా అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు దాని మీద ఎలాంటి హెల్మెట్ వాడి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనే దాని మీద చక్కటి అవగాహన కల్పించడానికి వచ్చారు. అదేవిధంగా ఎన్నికలు వస్తున్నందున ప్రజలు స్వేచ్ఛగా ఏ విధంగా ఓటు వేసుకోవాలి, వారు డబ్బు ప్రభావానికి, మందు ప్రభావానికి లోను కాకుండా ఓటు వేసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడం కోసం ఇక్కడికి కళాజాత బృందం రావడం జరిగింది. ఈరోజు